గుడ్లు ఎక్కువ కాలం మనకి తాజాగా ఉండవు కదండి. అంటే ఒకవేళ గుడ్లు రోజులకే మురిగిపోవచ్చు, బాడైపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ నేను చెప్పే చిట్కాను వాడి చూస్తే మీకు గుడ్లు మురిగిపోవు, పాడవు, ఏమి అవ్వవు. ఏం లేదండి, మన గుడ్లు పెట్టుకున్న ట్రే ఉండేది కదా, వాటి మధ్యలో ఆయిల్ రాసి గుడ్లు ఉంచారనుకోండి, చక్కగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఇంకో చిట్కా, అల్లం తొక్కను తీయడానికి మనం కష్టపడక్కర్లేదండి. ఏం లేదు, ఒక స్పూన్ తీసుకొని అల్లం తొక్కను తీసేయండి, సులువుగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది చాలామంది ఇంకో చిట్కా అండి ఇది, చాలామంది అల్లం వెల్లుల్లిపాయ తీయడానికి చాలా కష్టపడతారు. వెల్లుల్లిపాయ తొక్కను తీయడానికి సులువుగా ఒక మార్గం ఉందండి. ఏం లేదు, వినండి. వెల్లుల్లిపాయను తీసుకోండి, వెల్లుల్లిపాయలను ఆ గ్లాస్ ఒక గ్లాస్ లేదా ప్లాస్టిక్ దేనో డబ్బాలో వేసి బాగా షేక్ చేయండి. షేక్ చేసి తీసి చూస్తే కొన్ని ఊడిపోయి, తొక్కలు ఊడిపోయి ఉంటాయి, మిగిలిన మీరు సులభంగా తీసేసుకోవచ్చు. ఏం లేదు, అంతే చిన్నదే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ బంగాళదుంప గురించే అండి. బంగాళదుంపల తొక్కలు సులువుగా రావాలంటే ఉడికిన వేడి నీళ్ళలో ఒక కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేయండి. వేసిన వెంటనే తొక్కలు తీస్తే సరిగ్గా వస్తాయి, సులువుగా మీకు అనుకూలంగా వస్తాయి. ఇంకా మళ్ళీ అల్లం గురించి మాట్లాడుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి వేస్తే పేస్ట్ ఎక్కువ కాలం రావాలంటే రుబ్బేటప్పుడు కాస్త ఉప్పు నూనె కలపండి, చక్కగా కొన్ని వారాలు వస్తాయి. అంతేనండి, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నా చిట్కాలు వెంటాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఐకాన్ కూడా నొక్కండి.